నమస్తే, వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. అందరికీ ఉపయోగపడే సూపర్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐడియా నెంబర్ 1, బ్యాంగిల్స్ని ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదండి, అవి వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయన్నమాట. అలా పగిలినప్పుడు మనకి ప్రమాదం జరుగుతుంది, బ్యాంగిల్స్ విరిగిపోయినట్లయితే మనకి బాధగా కూడా ఉంటుంది. అలా జరగకుండా ఇలా మాయిశ్చరైజర్ని తీసుకున్నానండి, బాడీ లోషన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. దానిని బ్యాంగిల్స్కి ముందుగా లోపల వైపు అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఎన్ని బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటున్నామో అన్ని బ్యాంగిల్స్కి అప్లై చేసుకున్న తర్వాత, అలాగే మరికొద్దిగా వ్యాజ్లిన్ తీసుకొని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో అప్లై చేసుకోండి, అంటే మనకి జారుగా ఉండేటట్లుగా అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎక్కిపోతాయండి. ఎంత చిన్న సైజు మనకి కొంచెం తక్కువ సైజు తీసుకున్నా కూడా ఈజీగానే వేసేసుకోవచ్చు. అలానే సేమ్ ఇదే విధంగా మనం తీసేటప్పుడు కూడా వ్యాజ్లిన్ కొద్దిగా అప్లై చేసుకుని హ్యాండ్స్కి తీసుకున్నట్లయితే సులువుగా బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, చిన్న బౌల్లో ఆయిల్ వేసుకున్నానండి. నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అలాగే బ్రష్ కానీ స్పాంజ్ కానీ చిన్న క్లాత్ అయినా కూడా తీసుకోవాలి. తర్వాత A4 షీట్ పేపర్ ఒకటి తీసుకుని దీన్ని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ మనం బ్రష్ తోటి కొద్ది కొద్దిగా ఈ A4 షీట్కి అప్లై చేసేసుకోవాలి. మొత్తం పలుచుగా అప్లై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ ఈ పేపర్ మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఫ్యాన్ గాల్లో కానీ లేదంటే కొద్దిగా ఎండ తగిలి ప్లేస్లో పూర్తిగా ఆరే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్నట్లయితే చక్కగా మనకి బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని కేక్ చేసుకునేటప్పుడు మనం కింద వేసుకుంటాం కదా కేక్ టిన్కి, అలా వేసేసుకున్నట్లయితే చక్కగా కేక్ అనేది స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుందండి. బయట మనం కొనాల్సిన పని లేదు, అలాగే మనకి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇలా కేక్ చేసుకున్నట్లయితే బయట కొన్న బటర్ పేపర్ మనకి ఏ విధంగా అయితే స్టిక్ అవ్వకుండా ఉపయోగపడుతుందో ఇది కూడా అలానే ఉపయోగపడుతుందండి. మీకు అందుకనే కేక్ కూడా చేసి చూపించానన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, కేక్ కూడా చాలా స్పాంజీగా బాగా వస్తుందన్నమాట. కేక్ చేసుకునేటప్పుడు ఈ ఐడియాని ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. నేను 3 తీసుకున్నానన్నమాట. ఈ 3 కూడా అడుగు భాగం అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 3 బాటిల్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా కట్ చేసుకుని ఓపెన్ చేసుకుని ఒక షీట్లా రెడీ చేసుకోవాలి. ఇలా మిగిలిన బాటిల్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని రోల్ అనేది దగ్గరగా చుట్టుకునేటట్లుగా చేతులతోటి ప్రెస్ చేసుకుంటూ దగ్గరగా టైట్గా చుట్టుకోవాలి. తర్వాత ఇవి ఊడిపోకుండా ఉండడం కోసం ప్లాస్టర్ టేప్ తోటి చుట్టూరు మొత్తం కూడా కవర్ అయ్యేటట్లుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 బాటిల్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. చక్కగా టైట్గా ఒక స్ట్రాంగ్గా ఉండే రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి. కొంచెం ఎక్కువగా పొడుగ్గా ఉండేటట్లుగా తాడుని తీసుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ వైర్ కానీ లేదంటే పురుకోస్ తాడు అలా ఉంటుంది కదండి, అదైనా కూడా తీసుకోవచ్చు. దీనిని ఒక దాంట్లోంచి ఎక్కించుకుని ఈ విధంగా మధ్యలోకి దారం ఉండేటట్లుగా చూసుకోవాలి. తర్వాత మరొక బాటిల్ తీసుకుని దారం ఎక్కించుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఎక్కించుకున్న తర్వాత మరొక దారం తీసుకుని ఆపోజిట్ సైడ్ నుంచి దారం ఎక్కించుకోవాలి. ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత తాడిని లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే కింద బాటిల్కి పైన బాటిల్కి లెంత్ అనేది చూసుకోవాలి. మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు, మరి ఎక్కువ డిస్టెన్స్ అవసరం లేకుండా కొంచెం చూసుకోవాలి. తర్వాత ఇదే మరలా మనం రిపీట్ చేయాలన్నమాట, ఎందుకంటే పైకి కిందకి బాటిల్ అనేది జరిగిపోకుండా ఉంటుందండి ఈ విధంగా చేయడం వలన. ఇలా ప్రాసెస్ అనేది రివర్స్లో మరలా ఇంకొకసారి ఎక్కించుకున్నట్లయితే చక్కగా మనకి అక్కడికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా ఏ విధంగా తాడుని ఎక్కించాననేది. సేమ్ ఇదే ప్రాసెస్లో మరొక బాటిల్ని కూడా పైన డిస్టెన్స్ చూసుకుని ఎక్కించుకుని రెడీ చేసుకోవాలి. దీనిని బట్టలు పెట్టుకునే కబోర్డ్లో రాడ్ ఉంటుంది కదండి, దానికి కట్టేసుకున్నట్లయితే చక్కగా శారీస్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఖర్చు లేకుండా బాటిల్స్ తోటి ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే తీసుకోవడానికి బాగుంటుంది. కబోర్డ్ కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ బట్టలు పడతాయి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా. ఐడియా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.